సపోర్టివ్గా ఉన్నాయని చెప్పాలి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ నష్టాలతో ముగిసినప్పటికీ కూడా నాస్డాక్ ఫ్యూచర్స్ ఈ సమయంలో పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. కారణం ఎన్విడియా. ఏఐ అంటే ఎన్విడియా, ఎన్విడియా అంటే ఏఐ. సో Q1 ఎర్నింగ్స్ లాస్ట్ నైట్ వెలువడ్డాయి. రెవెన్యూస్ 260% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్, ప్రాఫిట్ 620% పెరిగింది. సో ఎన్విడియా మార్కెట్ క్యాప్ లాస్ట్ నైట్ మనం ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ మార్కెట్ క్యాప్ కనుక మనం చూస్తే $2.5 trillion. ఇండియన్ మార్కెట్ క్యాప్ ఎంత నిన్న మార్నింగ్ కూడా మనం మాట్లాడుకున్నాం, $5 trillion. అంటే ఇండియాస్ మార్కెట్ క్యాప్లో హాఫ్ మార్కెట్ క్యాప్ ఇప్పుడు ఎన్విడియాది. టెస్లా అమెజాన్ కలిపినా కూడా, మార్కెట్ క్యాప్స్ కలిపినా కూడా ఎన్విడియా కంటే తక్కువే ఇంకా. సో 2023 నుంచి కనుక చూస్తే మనం మార్కెట్ క్యాప్ 4 times పెరిగింది. జనవరి 2020 $153 billion మాత్రమే ఎన్విడియా మార్కెట్ క్యాప్. జనవరి 2021 నాటికి $322 billions అయింది. జనవరి 2023 నాటికి $1.5 trillion అయింది. ఇప్పుడు $2.5 trillion అయింది. సో ఇది మనకు కనిపిస్తున్న పిక్చర్. సో జనవరి 2023 మనం చూసిన $500 billion ఇప్పుడు అంటే 5 times అయింది అప్పటి నుంచి ఇప్పటికీ లాస్ట్ 1.5 years. సో ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఇక యాపిల్ మార్కెట్ క్యాప్కి జస్ట్ ఒక 17-18% దూరంలో మాత్రమే ఉంది. ఇవి లెక్కలు చెప్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మన ఇండియన్ ఇక ఇండియన్ బిఏ కంపెనీస్ మార్కెట్ క్యాప్ ఇన్ బిఎస్సి మనకు సుమారుగా ఎంత అయింది ఇప్పుడు $5 trillion చేరింది. సో మార్కెట్ క్యాప్ టు జీడిపి రేషియో 140%కి చేరింది. సో ఒక మన మన మార్కెట్ కూడా చక్కటి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. మన ఎకానమీ వేరు, ఆ ఎకానమీ వేరు. కాబట్టి మనం ఎన్విడియా కంటే మనం సగమే ఉన్నాం కదా అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. అలాగే మార్కెట్ క్యాప్ ఆఫ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ Nifty 50 కూడా చక్కగా పెరిగింది. ఈ పీరియడ్లో 33% పెరిగింది, 136 lakh crores చేరింది. సో ఇవన్నీ అంకెలు. ఇక మరొక ప్రధానమైన వార్త అండి, అసలు ఈ వార్త ప్రధానంగా ముందుగా చెప్పుకోవాలి మనం. ఒక విండ్ ఫాల్ గెయిన్ ప్రభుత్వానికి లభించింది, ఒక వెల్కమ్ సర్ప్రైజ్ ప్రభుత్వానికి లభించింది. అదే ఆర్బీఐ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా ఇచ్చే డివిడెండ్ మొత్తం. FY 2023లో ఇది 87,416 crores. FY 2024కి ఒక బొనాంజా లభించింది ప్రభుత్వానికి, 2.1 lakh crores డివిడెండ్గా ఇచ్చేసింది ఆర్బీఐ. ఇదేదో ప్రభుత్వం ఒత్తిడి చేస్తే ఇచ్చింది కాదు, తన బ్యాలెన్స్ షీట్ని దృష్టిలో పెట్టుకొని ఆర్బీఐ ప్రకటించినటువంటి డివిడెండ్. సో ప్రభుత్వం ఇక కొత్త ప్రభుత్వానికి ఆర్థిక సవాళ్లు దాదాపుగా ఉండబోవని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు జీఎస్టీ పెరుగుతోంది, మరోవైపు డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆర్బీఐ ఇచ్చిన డివిడెండ్తో ఇక ఫిస్కల్ డెఫిసిట్ ఏకాఏకి FY 2024కి సంబంధించి 0.3% తగ్గిపోయింది. కాబట్టి ప్రభుత్వం తన చర్యలు ఏవైతే ఉన్నాయో, తను తీసుకోదలుచుకున్నటువంటి ఆర్థిక చర్యలు, ఎటువంటి క్రమశిక్షణ ఉల్లంఘన లేకుండానే ఫిస్కల్ డిసిప్లిన్ నామ్స్కి పూర్తిగా లోబడుతూనే చక్కగా తన కార్యకలాపాలని ముందుకు తీసుకెళ్ళగలిగే ఒక వెసులుబాటును ఆర్బీఐ ప్రకటించింది. ఫిస్కల్ కన్సాలిడేషన్ కోసం మంచిది ప్రయోజనం. అలాగే ఓవరాల్గా గవర్నమెంట్ బారోయింగ్స్ తగ్గుతాయి. ఈ 2.1 lakh crore రూపాయలతో ఏమేమి చేయొచ్చు, ఇంకా చాలా పనులు చేయొచ్చు అనుకోండి. బట్ 2 ప్రధానమైన అంశాలు చెప్పుకోవచ్చు. 1, 5,700 kilometers కొత్త నేషనల్ హైవేస్ వేసుకోవచ్చు. అలాగే 17.6 lakh ఇళ్లను, రూరల్ హౌసింగ్ను ఈ దేశ ప్రజలకు అందించే అవకాశం ఆర్బీఐ ద్వారా లభించింది. ఆర్బీఐ అంటే ఎవరు, మనందరి కలిపిన మనందరికి కోసం ఏర్పాటు చేసిన ఒక సెంట్రల్ బ్యాంక్. సో ఆ సెంట్రల్ బ్యాంకులో మళ్ళీ ఈ జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటి డబ్బును ఆర్బీఐ దగ్గర కొంత మొత్తం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఫర్ రిజర్వ్ రేషియోస్. ఆ మొత్తాన్ని మళ్ళీ బ్యాంకులకే అప్పిచ్చి ఆర్బీఐ డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. ఇది కాకుండా ఫారిన్ అసెట్స్ మీద కూడా ఆర్బీఐ డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. ఈ 2 ప్రధానమైన మార్గాలు ఆర్బీఐకి. సో ఆ మార్గాల ద్వారా వచ్చిన డబ్బులు ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ని బాగా పరిపుష్టం చేసింది. అందువల్లనే మేము ఇంత చక్కటి డివిడెండ్ ఇవ్వగలుగుతున్నాం అంటూ ఆర్బీఐ చెప్తోంది. సో ఇది ఎంతైనా అభినందనీయమైన విషయం. సో ఇది మనం మనకేంటండి, మన క్యాపిటల్ మార్కెట్స్కి సరే ఏదో ఎకానమీ అంటున్నారు, గవర్నమెంట్ అంటున్నారు అని అనొచ్చు మీరు. ఇక్కడ బాండ్ ఈల్డ్స్ తగ్గుతాయి, 1, డెట్కి సంబంధించి, అండ్ ఈక్విటీ మార్కెట్ సంబంధించి లిక్విడిటీ ఇంప్రూవ్ అవుతుంది.
ప్రభుత్వం ఎప్పుడైతే బారోయింగ్స్ తగ్గించుకుందో బాండ్ మార్కెట్ మీద ప్రెషర్ తగ్గుతుంది. ఆ మేరకు బ్యాంక్స్ కావచ్చు, బాండ్ మార్కెట్ సంబంధించిన మనీ కావచ్చు, ఈక్విటీస్లోకి వచ్చే అవకాశం ఉంటుంది, ఒక లిక్విడిటీ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. సో అందువలన మనం ఈ విషయానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. అండ్ తప్పకుండా మార్కెట్లు దీన్ని పరిగణలో తీసుకుంటాయి. బహుశా నిఫ్టీ ఇవాళ చక్కగా ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న అఫ్కోర్స్ చివరిలో మంచి లాభాలు చూసాం, ఒక 65-70 పాయింట్ల లాభం చూసాం. ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ, కాబట్టి దాని మీద ఎంత కొంత ప్రభావం, ఈ వార్తలో ప్రభావం ఉంటుంది. మరొకటి కూడా మంచి పరిణామం జరిగింది, బ్రెంట్ క్రూడ్ ఇప్పుడు $81కి చేరింది. సో బ్రెంట్ క్రూడ్ $81 చేయటం ఎకానమీకి మంచిది మనకు, అలాగే హెచ్పిసిఎల్ బీపీసీఎల్ ఇటువంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా మంచి పరిణామం. ఇక ఎర్నింగ్ సీజన్ కొనసాగుతోంది అండ్ ఎలక్షన్ సీజను కొనసాగుతోంది. ఈ ఎలక్షన్ సీజన్కి సంబంధించండి మార్కెట్ పొజిషనింగ్లో మనం ఎప్పుడూ చూడనటువంటి ఒక వైరుధ్యం అనేది చూస్తున్నాం. మనం గతంలో ఎప్పుడు చూడలేదు. ఇది ఒక డివైడెడ్ కన్స్ట్రక్ట్, అంటే ఎఫ్ఐఎస్ ఏమో వాళ్ళ షార్ట్ పొజిషన్స్ ఒక 10-12 ఇయర్స్ హైస్ దగ్గర కొనసాగిస్తున్నారు. రిటైల్ క్రౌడ్, లోకల్ క్రౌడ్ అంటే హెచ్ఎన్ఎస్ కావచ్చు, డిఐఎస్ కావచ్చు, వీళ్ళేమో ఎట్ ఆల్ టైమ్ హై దగ్గర తమ లాంగ్ పొజిషన్స్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ వైరుధ్యం ఏదైతే ఉందో ఇది ఎలక్షన్ రిజల్ట్ వచ్చే సమయానికి సర్దుబాటు అవుతుంది. బహుశా 4వ తారీఖు తర్వాత కావచ్చు, లేదా 1-2 సెషన్స్కి ముందే కావచ్చు, కొంతమేరకు సర్దుబాటు అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఇక్కడ 2 విధాలుగా పొజిషన్స్ తీసుకోవచ్చు మనం. ఒకటి మేబీ ఎఫ్ఐఎస్ని మేము వాళ్ళ బిహేవియర్ని మేము గమనిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎక్కువగా లార్జ్ క్యాప్ స్టాక్స్లో తిరిగి షార్ట్స్ కవర్ చేసుకున్నా, లేకపోతే ఫ్రెష్ లాంగ్స్ తీసుకున్నా కూడా ఎలక్షన్స్ తర్వాత లార్జ్ క్యాప్స్ బాగా పెరుగుతాయండి అని అనుకుంటేనేమో బీ విత్ ది లార్జ్ క్యాప్స్ లైక్ బ్యాంక్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, లేదా టు సమ్ ఎక్స్టెంట్ ఐటీ ఫార్మా ఇటువంటివి. లేదండి, మేము రీటైల్ క్రౌడ్ మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నాం, ప్రభుత్వం తన 100-డే యాక్షన్ ప్లాన్ని ఆ తర్వాత రోజుల్లో ఇప్పుడు ఎలాగో బడ్జెట్లో మంచి వెసులుబాటు వచ్చింది కాబట్టి బడ్జెట్లో ప్రకటించబోయే అంశాల గురించి మేము దృష్టి పెడతామంటే బీ విత్ ది సేమ్ బంచ్ ఆఫ్ స్టాక్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్, రైల్వేస్, పిఎస్యూస్ ఇవి. సో మీరే నిర్ణయించుకోండి ఎటువైపు ఉండాలి అనే అంశాన్ని. తప్పకుండా మార్కెట్స్ అయితే జూన్ 4 తర్వాత ప్రధానిగా చెప్పినట్లుగా బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. ఈక్విటీ మార్కెట్స్లో ఒక అలసట వస్తుంది కొంతకాలం పెరిగిన తర్వాత కూడా. అండ్ ఎర్నింగ్ సీజన్ కొనసాగుతోంది, జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, యుగ్రో క్యాపిటల్, రతన్ ఇండియా పవర్, నైకా, గుజరాత్ పిపావ పోర్ట్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఇండిగో పెయింట్స్ ఇవన్నీ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. బట్ సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ అండ్ టారెంట్ పవర్ ఈ 3 మాత్రం డిసప్పాయింట్ చేశాయి నెంబర్స్ పరంగా, రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్ ఉండబోతోంది. గ్లాండ్ ఫార్మా మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది, హెచ్ఈజీ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది, గ్రాసిమ్ డీసెంట్ రిజల్ట్స్. సో ఇలా మనకు రిజల్ట్ సీజన్ కొనసాగుతోంది. ఈ ప్రత్యేకత ఏంటంటే ఈసారి ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది ఎర్నింగ్స్ సీజన్ నార్మల్గా ప్రకటించే కంపెనీలు ఎర్నింగ్స్ని కొంచెం వీక్గా ఉంటాయి, కానీ ఈసారి 15-20% మాత్రం వీక్గా ఉంటున్నాయి, మిగతావన్నీ కూడా చక్కటి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. దీన్ని మనం గమనించాలి మార్కెట్స్ పరంగా. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అండ్ ఒకటి రీబ్యాలెన్సింగ్ వార్త చూస్తున్నాను నేను, విప్రోని సెన్సెక్స్లో అదాని ఎంటర్ప్రైజెస్ని యాడ్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు సెన్సెక్స్లో. అలాగే BSE 100లో కూడా జియో ఫైనాన్షియల్, అదాని గ్రీన్, REC, అదాని పవర్, అదాని ఎనర్జీ వీటిని యాడ్ చేస్తారంటున్నారు. తొలగిపోయేవి BSE 100 ఇండెక్స్ నుంచి పేజ్ ఇండస్ట్రీస్, SBI కార్డ్స్, ICICI ప్రూ లైఫ్, జీ ఎంటర్టైన్మెంట్, జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్, ఇవి IIFL అంచనాలు. చూద్దాం ఏ విధంగా ఈ స్టాక్స్ మూవ్ అవుతాయి అనేది. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, RBI భారీ డివిడెండ్ ఇచ్చింది, అలాగే బ్రెంట్ క్రూడ్ తగ్గుముఖం పట్టింది, NVIDIA ఎర్నింగ్స్, ఈ 3 ప్రధానంగా కనిపిస్తున్న క్యూస్, మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అనుకుంటున్నారు? మార్కెట్స్ 5 సక్సెసివ్ డేస్ పెరిగాయండి, అది గుర్తుంచుకోవాలి ఫస్ట్ అన్నమాట. కాబట్టి ఈ 5 రోజులు పెరిగిన దాన్ని కన్సాలిడేట్ చేసుకుంటుంది, కానీ మళ్ళీ ఇక్కడి నుంచి ఫ్రెష్ గా టేక్ ఆఫ్ అవుతుందని అయితే నేను అనుకోవట్లేదు. అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ కూడా వచ్చింది అనమాట, నిఫ్టీ 22,600 to 700 రెసిస్టెన్స్ జోన్ లో అనమాట. కాబట్టి మేబీ కాస్త మార్కెట్ ఇక్కడ పెరిగినా కూడా ప్రాఫిట్ బుకింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది, ఈ 5 డేస్ గెయిన్స్ వచ్చినాయి కాబట్టి అనమాట. మీరు అన్నట్టు డెఫినెట్లీ 1 థింగ్, మ్యాక్రో నెంబర్స్ అనమాట, ఇటు ఇన్స్టిట్యూషన్స్ కి, ఎఫ్ఐఐస్ కి అందరికీ కూడా నచ్చేటట్టు RBI డివిడెండ్ ఇవ్వటం అనమాట. ఎందుకంటే ప్రభుత్వానికి ఏదైతే ఫిజికల్ డెఫిసిట్ నారో డౌన్ అయిందో డెఫినెట్లీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ అనమాట ఒక కంట్రీ ఎకానమీ జడ్జ్ చేసేటప్పుడు ఈ డెఫిసిట్ నెంబర్స్ ప్రధానంగా చూస్తూ ఉంటారు.
కాబట్టి దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ బిగ్ పాజిటివ్ అన్నమాట, తగ్గించుకున్న డెఫిసిట్ ని. అండ్ ఖచ్చితంగా వన్ ఆఫ్ ద లార్జ్ ఇంపోర్టర్స్ కాబట్టి క్రూడ్ కి మనం మన క్రూడ్ ఆయిల్ కూడా ఫోర్త్ సక్సెసివ్ డే తగ్గటం చూసాం మనం. దాంతో ఒక పాజిటివ్ కింద అది ట్రీట్ చేయాలి. అయితే క్లియర్లీ ఒక డైవర్జెంట్ ఏదైతే ఇష్యూ ఉందో అనమాట, ఇటు ఎఫ్ఐ సెల్లింగ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అనమాట కాస్త బై చేస్తున్నా క్యాష్ పైన ఎక్కువ ఉంటున్నారు. ఇవాళ ఒక డేటా కూడా చూసాను అనమాట, దాదాపు డిసెంబర్ ఎండింగ్ క్వార్టర్ కి చూస్తూ ఉంటే మార్చ్ ఎండింగ్ క్వార్టర్ తర్వాత దాదాపు 22% హయ్యర్ క్యాష్ లెవెల్స్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఉన్నాయి, దాదాపు 100,000 కోట్లు పైగా అనమాట. అంటే వాల్యుయేషన్స్ రీచ్నా లేకపోతే ఎలక్షన్స్ అనా ఎందుకు క్యాష్ డిప్లాయ్ చేయకుండా ఉంచారనేది కూడా మనం చూడాల్సి వస్తుంది అనమాట. బట్ డెఫినెట్లీ పాయింట్ టు నోట్. అండ్ నిన్న వన్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అనమాట నేషనల్ టెలివిజన్స్ చూస్తూ ఉంటే, రుచిర్ శర్మ అని వన్ ఆఫ్ ది వెరీ వెల్ నోన్ అనమాట గ్లోబల్ గురువు కింద ట్రీట్ చేస్తారు, డెఫినెట్లీ ఇటు మార్కెట్స్ దిశగాను క్యాపిటలిజం పైన ఆయన రాసిన బుక్స్ ఇవన్నీ కూడా వెరీ ఫేమస్ అనమాట. ఆయన ఒక మాట అన్నారు డిస్కషన్ లో అనమాట, బీజేపీ కంటూ అనుకున్న అంచనాలకు వస్తే కనుక వెల్ అండ్ గుడ్, బట్ అనుకున్న అంచనాల కంటే కొంచెం తగ్గిన అంటే ఏ 270-250 మధ్యలో అట్లా వచ్చినా కూడా మార్కెట్స్ జడ్జ్మెంట్ వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే అనుకున్న రిఫార్మ్స్ చేయగలుగుతారా లేదా, ఈ 10 సంవత్సరాలు ఇన్ని రిఫార్మ్స్ చేసినా ఇన్ని సీట్లు ఇచ్చారు కదా ఇక కొత్తగా ఎందుకు మళ్ళా వెల్ఫేరిజం పైన మొగ్గు చూపుతారా అని ఒక మంచి విశ్లేషణ ఉంది అది. ఇన్ఫాక్ట్ నెట్ లో అవైలబుల్ ఉంటే అందరు చూడాల్సిన డిస్కషన్ కూడా అనమాట, బిట్వీన్ వెల్ఫేరిజం అండ్ రిఫార్మ్స్ అనమాట. ఆయన ఒక కాషన్ చేశారు, ఇఫ్ ఎట్ ఆల్ డిసప్పాయింట్మెంట్ ఆఫ్ అప్ టు 250 అంటూ బీజేపీ అంటుంటే కనుక మార్కెట్స్ మే ఫాల్ బై 10% to 15% కూడా అని చెప్పి అనమాట. 2004 ఎట్లా అయిందో అది రిపీట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది, కాబట్టి హెడ్జింగ్ ఎంతైనా ఇంపార్టెంట్ అన్నట్టు అనమాట. మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా ఎన్డీఏ 3.0 ఉంటుందని చెప్పేసి అని డెఫినెట్లీ ఇన్వెస్టర్స్ అనమాట ఏదైతే ఆప్షన్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో పుట్ ఆప్షన్స్ లాంటిది హెడ్జింగ్ చేసుకోవటం ఒక మస్ట్ అండ్ షుడ్ అన్నట్టు కూడా డిస్కషన్ తర్వాత అనిపించింది అనమాట. ఇట్స్ ఎ గుడ్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్, ఎవరు జడ్జ్మెంట్ అలా చేసుకోవచ్చు ఒపీనియన్ అనమాట డిస్కషన్ చూసిన తర్వాత. బట్ ఆల్ ఇన్ ఆల్ కాషన్ ఇస్ ద కీ ఇక్కడి నుంచి అనమాట, ఎందుకంటే ఇంకా ఉన్నది 11 రోజులు ఫలితాలకు అనమాట, 11 లాస్ట్ ఫేజ్ కూడా అయిపోయి 11 రోజులలో ఫలితాలు వస్తాయి. ఇటు దశ దిశ కూడా దేశాంత అనమాట మనకి ఇమ్మీడియట్ గా తెలిసిపోతుంది కూడా, కాబట్టి కొంచెం పేషెన్స్ వాల్యూమ్స్ తగ్గించుకుని ఉండటం కూడా బెటర్. ఇక్కడ ఒకటి ఎఫ్ఐ యాక్టివిటీ కూడా కాస్త తగ్గుముఖం పట్టింది, నిన్న వాళ్ళు అమ్మింది కూడా కేవలం జస్ట్ 680 crores అనమాట. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కొనటం కూడా చాలా తక్కువగానే 1,000 కోట్లే కొన్నారు, అంటే కాస్త కాషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా వస్తుంది అని చెప్పేసి మనం అబ్జర్వ్ చేయాలి. క్లియర్లీ నిఫ్టీలో 22,500 కీలకం అంటాను ఇవాళ కూడా, ఆర్ ఇన్ఫాక్ట్ 22,550 తీసుకోవచ్చు కూడా ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్ గా. దాని 22,550 కింద ట్రేడ్ అయితే ఫ్రెష్ వీక్నెస్ జనరేట్ కావచ్చు, బట్ అదర్వైజ్ సేఫ్టీ జోన్ లోనే ఉంటుంది నిఫ్టీ అని చెప్పేసి కూడా అనుకోవాలి. పీసీఆర్ వల్ల కొంచెం పెరిగింది 1.2, బట్ బై అండ్ లార్జ్ కొంచెం బేరిష్ మూడ్ సెట్టింగ్ అవుతుందా 5 డేస్ ర్యాలీ తర్వాత అనేది కూడా కాస్త కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. విక్స్ మాత్రం ఖచ్చితంగా హయ్యర్ లెవెల్స్ లోనే ఉంటుంది, కాబట్టి కాషన్ ఇస్ డెఫినెట్లీ నీడెడ్. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడంటే కరెక్ట్ అయిన కౌంటర్స్ ఏవైతే రీసెంట్లీ ఉన్నాయో ఆ కౌంటర్స్ అనమాట, పేజ్ ఇండస్ట్రీస్, ముత్తూట్ ఫైనాన్స్, లూపిన్, మెట్రోపోలిస్ లో కాస్త స్పెక్యులేటివ్ లాంగ్స్ పెరిగినాయి. అంతే షార్ట్స్ ఎక్కడ పెరిగినాయి అంటే కనుక బాగా ర్యాలీ అయిన హిందుస్థాన్ కాపర్, సెయిల్, అపోలో హాస్పిటల్స్, జూబిలెంట్ ఫుడ్స్, ఐడిఎఫ్సి ఫస్ట్ వీటిలో కాస్త షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి. డెలివరీస్ సెలెక్ట్ కౌంటర్స్ లో లైక్ పిడి లైఫ్, ఎస్బీఐ లైఫ్, నౌకరీ, అపోలో టైర్లో డెలివరీస్ కూడా బిల్డప్ అయినాయి, కేర్ఫుల్ గా చూడాలి. నిన్న మనం చెప్పినట్టు మార్నింగ్ అనమాట గ్రాన్యూల్స్ జంప్ అవటం కూడా చూసాం మనం, మేబీ షార్ట్ కవరింగ్ అవని, బట్ స్టాక్ అనమాట ఎఫ్ఎండో బ్యాన్ లిస్ట్ నుంచి కూడా బయటకు వచ్చేసింది. అది నేను జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కూడా షార్ట్స్ మూలనే బయటకు వచ్చినాయి అని చెప్పేసి అనుకోవచ్చు షార్ట్ కవరింగ్ మూలన. బట్ ఆల్ ఇన్ ఆల్ బ్యాన్ లో ఇప్పటికీ నెంబర్ ఆఫ్ స్టాక్స్ హైగా ఉన్నాయి, మళ్ళా హిందుస్థాన్ కాపర్, మెట్రోపాలిస్ కొత్తగా కూడా యాడ్ అయినాయి. నిన్నే అన్నాం కూడా హిందుస్థాన్ కాపర్ బయటకు వచ్చింది కానీ మళ్ళా ఎమ్మటే వచ్చినా వచ్చేయచ్చు ఫ్రెష్ పొజిషన్స్ తో అని చెప్పేసి. ఓవరాల్ గా మాత్రం డెఫినెట్లీ నిన్న మిడ్ క్యాప్ ఇండెక్స్ నెగిటివ్ లో క్లోజ్ అయింది, నిఫ్టీ పాజిటివ్ లో క్లోజ్ అయినా, బట్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం పాజిటివ్ గా క్లోజ్ అయింది. దట్ ఈస్ అన్ అబ్జర్వేషన్. అండ్ చాలా రోజుల తర్వాత కొన్ని చిన్న చిన్న స్టాక్స్ లైక్ ఇది వరకు క్రాంతి గారు చెప్పిన ఫైబర్ వే బాగుండి, 2 సక్సెసివ్ డేస్ వాల్యూమ్స్ తోటి పెరిగింది,
ప్లస్ రిజల్ట్ కూడా బాగా వచ్చింది అనమాట. అబ్జర్వ్ చేయమంటాను, వేరే చిన్న స్టాక్స్ లో రామ్కో ఇండస్ట్రీస్ కానీ రిజల్ట్స్ బాగుండబట్ట అనమాట. అండ్ మెట్రోపాలిస్ కానీ, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కానీ, ఓవరాల్ గా ఇన్ఫ్రా కంపెనీస్ చూస్తున్నాం చిన్న చిన్నవి కూడా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి కాబట్టి ఇన్ఫ్రాలో ఓవర్ వెయిట్ ఇంకా కంటిన్యూ చేయొచ్చు అని చెప్పేసి అని అంటాను. వన్ ఇంట్రెస్టింగ్ మూవ్ నిన్న టీమ్ లీజ్ చేసింది, స్టాఫింగ్ సర్వీసెస్ అనమాట. ఎక్కువగా ఇండియాలో లీడర్ కూడా అనమాట ఇటు, అది స్టాక్ కూడా పెరగటం చూసాం అనమాట. బట్ ఆల్ ఇన్ ఆల్ డెఫినెట్లీ హోల్డ్ అంటాను. క్యాష్ గ్రూప్ లో పెద్ద కంగారు పడి అమ్మాల్సింది లేదు. స్పెక్యులేటర్స్ మాత్రం వాళ్ళ స్పెక్యులేటివ్ పొజిషన్స్ కి హెడ్జింగ్ చేసుకోవటం స్టార్ట్ చేయాలి అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా కాన్సన్ చేస్తాను. ఓకే, ఇవాళ గో డిజిట్ ఈ ఐపీఓ లిస్ట్ కాబోతోంది. ఏ విధంగా లిస్ట్ అవుతుంది? పెద్దగా గ్రే మార్కెట్ ప్రీమియం అయితే లేదు, ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది. సో ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. అలాగే హెచ్ఈజీ రిజల్ట్ నిన్న వచ్చింది. హెచ్ఈజీ ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ చేసింది, పెద్ద అనౌన్స్మెంట్ ఇన్ఫ్యాక్ట్. వీళ్ళు గ్రాఫైట్ బిజినెస్ని సెపరేట్ చేస్తున్నారు. కొత్త ఎంటిటీలో ప్యూర్గా గ్రాఫైట్ బిజినెస్ ఉంటుంది. ఇప్పుడున్న ఎంటిటీలో గ్రీన్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ కార్బన్ బిజినెసెస్ ఇవి ఉంటాయన్నమాట. అండ్ రిజల్ట్ సీజన్ కొనసాగుతుంది. ఇవాళ ఐటీసీ రిజల్ట్ ఉంది, టీడీ పవర్, ష్నైడర్ ఎలక్ట్రిక్, పేజ్ ఇండస్ట్రీస్, ఇటువంటి రిజల్ట్స్ అన్నీ ఉన్నాయి, చూద్దాం. అలాగే ఏవియేషన్ మేజర్ ఇండిగో రిజల్ట్స్ కూడా ఈరోజు రాబోతున్నాయి. సో ఎటువంటి రిజల్ట్స్ వస్తాయో ఆయా రిజల్ట్స్ ఆధారంగానే స్టాక్ ప్రైసెస్ మూవ్ అవుతాయి. కాబట్టి బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత క్రాంతిగారితో మాట్లాడదాం, అలాగే రాజేష్ పాల్వియా గారి ఓపెనింగ్ టెక్నికల్ కాల్స్ ఏంటో చూద్దాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో ముందుగా రాజేష్ పాల్వియా గారి స్టాక్ స్పెసిఫిక్ ట్రేడింగ్ ఐడియాస్ చూద్దాం, తర్వాత క్రాంతికర్తలు మాట్లాడదాం. సో ఆయన సలహా, ఇవాళ సుజలాన్ కొనమంటున్నారు, టార్గెట్ 52, స్టాప్ లాస్ 43, 50 అండ్ 46, 45 కరెంట్ ప్రైస్. హెచ్యుఎల్ కూడా కొనమంటున్నారు 2420 టార్గెట్తో, 2325 ఈజ్ స్టాప్ లాస్ అండ్ 2366 ఈజ్ కరెంట్ ప్రైస్. 2366 టార్గెట్, 2420. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కూడా కొనమంటున్నారు, 95.96 ఈజ్ ది టార్గెట్, స్టాప్ లాస్ 84, అలాగే కరెంట్ ప్రైస్ 87, చిల్లర ఉంది. సో ఈ మూడు బై కాల్స్, సుజలాన్, హెచ్యుఎల్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్, ఇవి ఇంట్రాడే కోసం లేదా పొజిషనల్ ట్రేడ్స్ కోసం కూడా వాడుకోవచ్చు. చిన్న తక్కువ గ్యాప్సే ఇచ్చారు కాబట్టి మేబీ ఇంట్రాడే కోసం అయి ఉంటాయి బోస్ సైడ్. ఇవి దయచేసి గమనించండి. రాజేష్ గారు 3వ తేదీ వరకు హాలిడేలో ఉన్నారు కాబట్టి మనకు ఆయన జూమ్లో ఈరోజు జాయిన్ కాలేకపోయారు. క్రాంతి గారు, ఏమిటి 2 లక్షల కోట్లు వస్తుంది ప్రభుత్వానికి, ఏం చేస్తారు వాటితో ఆ డబ్బులతో? ఫినామినల్ వసంత్ గారు, సెంట్రల్ బ్యాంక్స్ బ్యాలెన్స్ షీట్ కనుక చూస్తే ఇండియాస్ ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ అనేది చాలా స్ట్రాంగ్గా, వన్ ఆఫ్ ద స్ట్రాంగ్. బహుశా మనకి నెక్స్ట్ 1-2 ఇయర్స్లో కూడా ఇండియా రేటింగ్ కూడా రివైజ్ అవ్వడానికి, అప్గ్రేడ్గా అవడానికి అవకాశం ఉంది వసంత్ గారు. దీన్ని కనుక వైజ్గా క్యాపెక్స్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కనుక వాడితే వసంత్ గారు, ఇట్స్ గోయింగ్ టు బి డెఫినెట్లీ వసంత్ గారు, ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ ఏ వెరీ పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. ఈ డబ్బులకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే క్రాంతి గారు, దీన్ని వీళ్ళు స్టేట్ గవర్నమెంట్స్కి డివల్యూషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, స్టేట్స్కి, ఎందుకంటే ఇది వాళ్ళకే, వాళ్ళ కిట్టికే పూర్తిగా చెందుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మనీ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ మనీ కాబట్టి. మిగతా జిఎస్టీ అనుకోండి లేదా ఇంకా ఇతర ట్యాక్స్ రెవెన్యూస్ అయితేనేమో దే హ్యావ్ టు షేర్ ఇట్ విత్ ది స్టేట్స్. ఇప్పుడు చక్కగా వీళ్ళే వాడుకోవచ్చు, వీళ్ళే ఎంజాయ్ చేయొచ్చు. సో వసంత్ గారు, ఇట్స్ అ పాజిటివ్, వెరీ 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 పాజిటివ్ న్యూస్. దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఏదైతే మనం అనుకుంటున్నామో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గవర్నమెంట్ కనుక స్పెండ్ చేస్తే, ట్రాన్స్పోర్టేషన్, వేరియస్ అదర్ గ్రీన్ ఎనర్జీస్, నెక్స్ట్ వీఆర్ ల్యాకింగ్ ఇన్ రీసెర్చ్, వీటన్నిటి మీద కనుక పెడితే వసంత్ గారు, ఓకే డెఫినెట్గా గవర్నమెంట్ హ్యావ్ దేర్ ప్లాన్. ఎందుకంటే టైమ్లీ ఎలక్షన్ రిజల్ట్ అవ్వగానే డివిడెంట్ రిజల్ట్ ముందు డివిడెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఈ బడ్జెట్లో వసంత్ గారు చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండడానికి అవకాశం ఉంది. వసంత్ ఎలక్షన్స్ అయిన తర్వాత మనకి ఏదో ఏదైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ వస్తుందో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఈ డివిడెంట్ రూపంలో ఏదైతే ఎక్స్ట్రా 1 లాక్ క్రోర్స్ వచ్చిందో
యాంటిసిపేషన్ వచ్చేసేసి అరౌండ్ 1 లక్ష కోట్స్ రావడానికి అవకాశం ఉంది అనుకుంటే 2 లక్స్ 11,000 కోట్స్ రావటం జరిగింది. సో ఈ 1 లక్ష కోట్స్ని ఏ రకంగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ క్యాపెక్స్ యాక్టివిటీస్ కానీ ఇన్ఫ్యూజ్ చేయబోతున్నారు, చాలా ఇంపార్టెంట్ అంశం కింద చూడాలి. బడ్జెట్ మీద అయితే వసంత్ గారు నాకైతే బాగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ప్రస్తుతం పెరిగినాయి. నెక్స్ట్ రైల్వే స్టాక్స్ మీద కొంచెం ఫోకస్ ఉంచితే వసంత్ గారు, ఎందుకంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఫోకస్ అయ్యేది ఈ మొబిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయబోతుంది. ఏదైతే బుల్లెట్ ట్రైన్స్ అంశం అనేది ఉందో కొంచెం మనకి బాగా డిలేస్, బాటిల్ నెక్స్ ఎక్కువైనాయి. సో దాన్ని ఫాస్ట్ పేస్లో తీసుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది వసంత్ గారు. ఓకే, చూద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద తప్పకుండా డబ్బు పెద్ద ఎత్తున స్పెండ్ చేయాల్సిందే. ఇందాక అంటున్నట్లుగా 5,750 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మించవచ్చు ఈ 210,000 కోట్ల రూపాయలతో. అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సరే, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంటో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మన కంపెనీలకు అవసరమైనటువంటి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అలాగే చాలా స్టార్టప్స్ చిన్న చిన్న సంస్థలు వాళ్ళ ఐటీ సిస్టమ్స్ని ఎఫర్ట్ చేయలేరు, అటువంటి వాళ్ళ కోసం పెద్ద ఎత్తున డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసి వాటిని లీజ్ బేసిస్ మీద ఆయా కంపెనీలకి ఆయా సంస్థలకి అందించవచ్చు. ఇవన్నీ రకరకాలు చేయొచ్చు, ఎంత చేసినా కూడా తక్కువే మనలాంటి ఒక డెవలపింగ్ కంట్రీ. ఇంకా వీఆర్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ, చాలా దూరం ప్రయాణించాలి, డెవలప్డ్ కంట్రీగా గుర్తింపు సాధించాలి, మనందరం జీవన ప్రమాణాలు మెరుగవ్వాలి అంటే దేర్ ఇస్ స్టిల్ లాంగ్ వే టు గో. చూద్దాం ఎప్పటికీ అది అచీవ్ చేయగలుగుతామో. చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం, బ్రేక్ తర్వాత కాల్స్ మెయిల్స్ చూద్దాం. ఓకే, 22,623 ఈ లెవెల్ కనిపిస్తుంది, 90 పాయింట్ల లాభం కనిపిస్తుంది ఈ సమయంలో. ఆఫ్కోర్స్ అంత లాభం ఉండకపోవచ్చు, సారీ 25 పాయింట్ల లాభం, 22,623 దగ్గర 25 పాయింట్ల లాభం నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే నిఫ్టీలో. సెన్సెక్స్ కూడా ఒక 150 పాయింట్ల లాభంతో ఈ సమయంలో కనిపిస్తుంది. పాజిటివ్ ఓపెనింగ్ అయితే జరగబోతోంది, బట్ ఎంత పాజిటివ్గా ఉంటుంది అనేది చూద్దాం. సూర్యుడి ఉదయిస్తే తెల్లవారుతుంది, కానీ మాకు టీవీ 5లో బిజినెస్ బ్రేక్ఫాస్ట్ చూస్తేనే తెల్లవారుతుంది అంటూ శ్రీతేజ మంచి ఉదయాన్నే మంచి పొగడ్తూ వింటే హాయిగా అలా అనిపిస్తుంది. అందులో ఏమి పొగిడారని మేమేదో పెద్ద పొగిడితే మాకు ఇష్టం ఉండదండి, ఇవేమి మనకు లేవు, ఆ హిపోక్రసీ లేవు, పొగిడితే ఆనందంగానే ఉంటుంది. పొగడండి, పొగిడితే విమర్శిస్తే అవేమో స్పామ్లోకి వెళ్ళిపోతాయి. సరే, శ్రీతేజ ఏమంటున్నారంటే అశోక్ లేలాండ్ 177లో, బిహెచ్ఎల్ 45లో, బీఈఎల్ 105లో, ఇలా ఉన్నాయి ఆయన దగ్గర. డిఎల్ఎఫ్, హడ్కో, కేఎస్బి పామ్స్, విఏటెక్ వ్యాబాగ్, ఇవన్నీ ఫర్ 10 ఇయర్స్ కొన్నారట. కుటుంబారు హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు. అశోక్ లేలాండ్, బీహెచ్ఏఎల్, బీఈఎల్, డిఎల్ఎఫ్, హడ్కో, కేఎస్బి, వాబాగ్, ఏదైనా అభ్యంతరకరమైన స్టాక్ ఉందా వీటిలో? మీట్లో ఉన్నట్టున్నారు కుటుంబరావు గారు. హలో, యా ఇప్పుడు వినిపిస్తుంది. ఆయన ఆలోచించి కేర్ఫుల్గానే కొన్నట్టు ఉన్నారండి, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్లో కూడా డైవర్సిఫై చేసుకున్నారు. ఒక ఆటో, ఒక డిఫెన్స్ ఇట్లా అనమాట, ఒక క్యాపిటల్ గుడ్స్ స్టాక్ ఇట్లా కూడా డెఫినెట్లీ హీ కెన్ హోల్డ్ ఆల్ ఆఫ్ దెమ్ అనమాట. బట్ 10 ఇయర్స్ అనే హొరైజన్ చెప్పడం మాత్రం డెఫినెట్లీ డిఫికల్ట్, ఎందుకంటే ఇవాళ రేపు ప్రపంచం ఎట్లా మారుతుందో మనకు తెలుసు అనమాట. కాబట్టి టెక్నాలజీ చేంజెస్ కానీ, ఓవరాల్గా కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఎట్లా చేస్తాయి ఇండివిజువల్ స్టాక్స్ అని. కాబట్టి కేర్ఫుల్గా మానిటరింగ్ అయితే చేసుకోమంట, అడపా తడపా అనమాట. మార్జినల్గా ప్రాఫిట్ బుకింగ్ కూడా చేయమంటాను, ఎందుకంటే ఆయన చెప్పిన ప్రైజెస్ డెఫినెట్లీ వెరీ అర్లీ పార్ట్ ఆఫ్ ద బుల్ మార్కెట్లోనే ఎంటర్ అయ్యారనమాట. కాబట్టి ఈ స్టాండింగ్ అనే గుడ్ ఫుట్టింగ్ కూడా, కాబట్టి కేర్ఫుల్గా మానిటర్ చేసుకొని కంటిన్యూ చేయమంట పోర్ట్ఫోలియో. ఓకే, కంటిన్యూ చేయండి మీ దగ్గర ఉన్న ఇప్పటి ఈ స్టాక్స్తో కూడిన పోర్ట్ఫోలియోని. ఓకే, ఇక కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ తీస్తున్నాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. నేను దీపక్ అండి, మాట్లాడుతున్నానండి బెంగళూరు నుంచి. బెంగళూరు నుంచి అడగండి దీపక్. సార్, నాది ఎస్ బ్యాంక్ లాస్ట్ టైం హోల్డింగ్ చేశాను సార్, 275 షేర్స్ అట్ ద ప్రైస్ ఆఫ్ 29.30. ఓకే, ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటారు సార్? అది ప్రస్తుతానికి ఆల్ 23 దగ్గర షేర్ అవుతుంది కదా, అంటే హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా, ఏంటి? లాస్ట్ బుక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? ఓకే సార్, అంటే వేరే షేర్ లో ప్రాఫిట్ బుక్ చేయడానికి మేనేజ్ చేయాలి కదా, ఈక్వల్ చేయాలి కదా, దీంట్లో హోల్డ్ చేసి అన్నది కరెక్ట్ కాదు కదా.
ఓకే, వేరే చోట లాభాలు సంపాదించుకుంటాను, ఇందులో లాస్ బుక్ చేయడానికి కూడా నేను రెడీ అంటున్నారు. క్రాంతి గారు, ఎస్ బ్యాంక్ 29 రూపీస్లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా, లాస్ బుక్ చేయమంటారా? వసంత్ గారు, ఆయనకి ఫండమెంటల్గా అయితే వసంత్ గారు ఏం పెద్ద డెవలప్మెంట్స్ అయితే ఈ బ్యాంకులో కనపడట్లేదు వసంత్ గారు. అప్పుడప్పుడు ఏదో రూమర్స్ వస్తూ ఉంటాయి, కంపెనీలో చేంజెస్ వస్తున్నాయి, బ్యాంకులో చేంజెస్ వస్తున్నాయి, లోన్ బుక్ పెరుగుతుందని. వసంత్ గారు, ఫండమెంటల్గా అయితే ఎటువంటి చేంజ్ అయితే లేదు వసంత్ గారు. విజిబుల్ ఎర్నింగ్ విజిబుల్గా స్ట్రాంగ్గా చేంజ్ అయితే లేదు వసంత్ గారు. సో ఇక్కడి నుంచి స్టాక్ డబుల్ అయితే వసంత్ గారు, మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,20,000 crores వెళ్తుంది ఇక్కడి నుంచి, ఇన్ కేస్ డబుల్ అయినా. సో అందువల్ల దీనికంటే ఇన్ కేస్ ఆయన బెటర్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళాలంటే ఇంకా బెటర్ స్టాక్స్లోకి వెళ్ళొచ్చు వసంత్ గారు. ఇట్స్ ఎస్ బ్యాంక్ ఈజ్ ప్యూర్లీ స్పెక్యులేటివ్. నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ హై రిస్క్ అపెటైట్ ఇన్వెస్టర్స్, ఎక్కువ ఎక్సెస్ క్యాష్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు కొనుక్కుని పక్కన పెట్టుకుంటున్నారు, ఏదో ఒక రోజు దీనికి టర్న్ అరౌండ్ రాకపోదా అని. అటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఇటువంటి స్టాక్స్ సూట్ అవుతాయి. ఫండమెంటల్ షిఫ్ట్ అయితే ఇమీడియట్గా అయితే ఏం కనపడట్లేదు వసంత్ గారు. ఓకే, కాబట్టి దీని నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు అనేది చెప్తున్నారు ఎస్ బ్యాంక్ నుంచి. రైట్, మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో అండి, నేను వివేక్ మాట్లాడుతున్నాను వరంగల్ నుండి. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ స్ప్రెడింగ్ ది స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ అండి, థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ మా బాబాయ్ ప్రోత్సాహంతో నేను స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే నేను షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను 230 లెవెల్స్ తీసుకున్నాను. సో అది ఎలా ఉంటుంది కొంచెం చెప్తారా అండి? షిప్పింగ్ కార్పొరేషన్ తీసుకున్నారు 230లో. ఓకే, 230.30. కుటుంబరావు గారు, షిప్పింగ్ కార్పొరేషన్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇదివరకు చెప్పడం జరిగిందండి, కంపెనీని డైవర్స్ చేస్తున్నాము అని చెప్పేసి అనమాట. అయితే డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ చేసే ముందు ల్యాండ్ అసెట్స్ కూడా సెపరేట్ చేయడం కూడా జరిగింది. సెపరేట్ చేసిన తర్వాత స్టాక్ అనమాట, ఇన్ఫాక్ట్ 270-280 వెళ్ళి కూడా ఇప్పుడు 240 దగ్గర ఉంది. మేబీ పోస్ట్ ఎలక్షన్స్ గవర్నమెంట్ ఫార్మేషన్ తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుందనే దానిపైన స్టాక్ మూవ్మెంట్ కూడా ఉంది. ప్యూర్లీ న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ ఉంటుంది స్టాక్ లో, పెర్ఫార్మెన్స్ వైజ్ ఫుల్లీ డిస్కౌంటెడ్ అని చెప్పేసి అనుకోవచ్చు. లాస్ట్ రిజల్ట్లో ఏదో సమ్ అదర్ ఇన్కమ్ 98 crores, అది మినహాయించడం కూడా బాగానే ఉంది. అండ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఏదో వచ్చింది, అందువలన రిజల్ట్ గొప్పగా కనిపిస్తుంది. అదర్వైజ్ దేర్ ఆర్ ఇఫ్స్ అండ్ బట్స్. ఓకే, మరొక కాలర్ లైన్ ఉన్నారు. హలో, పేరు అనిల్ సార్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అరే సార్, సల్జార్ ఎలక్ట్రానిక్స్ సార్ నేను 700 రూపాయల్లో తీసుకున్నాను సార్ లాంగ్ టర్మ్ కోసం, అది ఉంచుకోవచ్చా సార్? లాంగ్ టర్మ్ కోసం సల్జార్ ఎలక్ట్రానిక్స్ తీసుకున్నారు, హోల్డ్ చేయొచ్చా? ఏ ప్రైస్ లో కొన్నారు మీరు? 700లో కొన్నాను సార్. 700లో కొంటే అక్కడే ఉంది ఇప్పుడు, 720 అలా కనిపిస్తుంది, హోల్డ్ చేయమంటారా? ఏంటి కుటుంబరావు గారు, ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా చెప్పామండి 325-350 అప్పుడు అనమాట. ఎందుకంటే ఈవీ సెగ్మెంట్ లో పార్ట్స్ కూడా సప్లై చేస్తుంది కాబట్టి కంపెనీ కెన్ డూ వెల్ అండి. నేను కంపెనీ బాగా పెర్ఫామ్ చేసి డబుల్ కూడా అయింది అనమాట. అయితే ఫుల్లీ ప్రైస్డ్ ఇక్కడ స్టాక్ చేసి చేసి ఆయన హయ్యర్ లెవెల్స్ లో కొన్నట్టున్నారు. డెఫినెట్లీ ట్రైలింగ్ స్టాప్ అయితే పెట్టుకోమంట. ఒకటి స్టాక్ ఇక్కడ ఆగటానికి కారణం కూడా ఏంటంటే స్పెక్యులేషన్ ఎక్కువైన తర్వాత ఏసీఎం స్టేజ్ లో పెట్టారు 9.5% అనమాట. అంటే ఎక్కువగా స్పెక్యులేషన్ నాట్ పర్మిటెడ్. వన్స్ ఏఎస్ఎం నుంచి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేబీ స్టాక్ కెన్ గో బ్యాక్ టు 820-830 లెవెల్స్. ఆ టైం అప్పుడు కాస్త పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోమంటాం. ఓకే, రైట్, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి మీ పేరు. విజయలక్ష్మి అండి నా పేరు. అడగండి విజయలక్ష్మి గారు. సార్, బాంబే యాక్సిడెంట్ లిమిటెడ్ ప్రాఫిట్ బుక్ చేసుకుని తీసేసుకోవచ్చండి, ఇంకా ఆగమంటారా? ఏమండి, బాంబే కంపెనీ? బాంబే యాక్సిడెంట్ లిమిటెడ్, ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్. బాంబే ఆక్సిజన్, ఆక్సిజన్, ఓకే. అట్లా గ్లోబల్ స్పిరిట్స్ నష్టంలో ఉందండి, అది బయటకు వచ్చేయమంటారా? గ్లోబల్ స్పిరిట్స్ నష్టంలో ఉన్నారు. బాంబే యాక్సిజన్ ఏ రేట్లో కొన్నారు? డబుల్ కంటే ఎక్కువైపోయింది, 19,000 ఉంది ఇప్పుడు. ఓకే, ఇండస్ట్రియల్ గ్యాసెస్ అవి తయారు చేసే కంపెనీ. క్రాంతి గారు ముంబైలో ఉన్నారు కదా, బాంబే ఆక్సిజన్ ఏమైనా ట్రాక్ చేస్తున్నారా? వసంత్ గారు, ఇది చాలా థిన్లీ ట్రేడెడ్ స్టాక్ వసంత్ గారు. నెక్స్ట్ చాలా చిన్న కంపెనీ, మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక చూస్తే కనుక less than 300 crores ఉంటుంది వసంత్ గారు. చాలా థిన్లీ ట్రేడెడ్ స్టాక్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వాల్యుయేషన్స్ కొంచెం అట్రాక్టివ్గానే ఉన్నాయి, చాలా థిన్లీ ట్రేడెడ్ స్టాక్, చాలా స్మాల్ ఈక్విటీ, చాలా చాలా తక్కువ పిఈ కనిపిస్తుంది, 5 less than 5, below 5 పిఈ కనిపిస్తుంది.
ఎస్ వసంత్ గారు. సో ఈ టైంలో వసంత్ గారు క్యాపిటల్ తీసుకోమని చెప్తాను వసంత్ గారు, ఎందుకంటే ఇండస్ట్రియల్ గ్యాసెస్ లో రానున్న రోజుల్లో కొంచెం హైటెండ్ యాక్టివిటీ ఉండబోతుంది. కానీ ఏంటంటే ఇటువంటి స్టాక్స్ లో ఎప్పుడైనా మనం క్యాపిటల్ తీసుకోవడం అనేది చాలా మంచిది వసంత్ గారు. ఈ టైంలో క్యాపిటల్ తీసుకోమని చెప్తాను. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కూడా బాగలేదు కాబట్టి బయటకు వచ్చేయమని క్రాంతి గారి సలహా. బట్ ఫుల్ ఇయర్ రిజల్ట్ మాత్రం బాగుంది, అంత ముందు సంవత్సరంతో కంపేర్ చేస్తే ఆన్ అండ్ ఆఫ్గా ఉంటుందండి పెర్ఫార్మెన్స్, అంత ప్రెడిక్టబుల్గా లేదు. కుటుంబరావు, గ్లోబల్ స్పిరిట్స్ పరిస్థితి ఏంటి? గ్లోబల్ స్పిరిట్స్ కూడా ఫుల్లీ ప్రైజ్డ్ అంటానండి, ఎందుకంటే ఇదివరకు స్టాక్ లో స్పెక్యులేషన్ తోటి ఒక హై క్రియేట్ చేసి అక్కడి నుంచి ఎట్లా కరెక్ట్ అయిందో కూడా మనం అందరం చూసిందారు అనమాట. నన్ను అడిగితే స్టాక్ ఈస్ ఫుల్లీ ప్రైజ్డ్, ఫ్రెష్ బయింగ్ అయితే అవైడబుల్ అంటాను, ఎగ్జిస్టింగ్ స్టాక్ హోల్డ్ చేయమంటాను. ఎందుకంటే ఈ క్వార్టర్ రిజల్ట్స్ అన్ని లిక్కర్ కంపెనీస్ కూడా బాగుంటాయి, ప్యూర్లీ బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ కూడా. జూన్ ఎండింగ్ రిజల్ట్ తర్వాతే గ్లోబల్ స్పిరిట్స్ లో అనమాట కాస్త ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బెటర్. ఓకే రైట్. ఇంకో కాలర్ ఉన్నారా? హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్ నా పేరు మహేష్ కుమార్, హైదరాబాద్ నుంచి. మార్నింగ్ మహేష్ కుమార్, అడగండి. సార్ టాటా మోటార్స్ 426 రూపాయల్లో ఉన్నా సార్, 100 షేర్స్ ఇప్పుడు అమ్మేస్తాం అనుకుంటున్నాను. అమ్మేసి ఏం చేస్తారు అంటే, తగ్గితే ఇంకా ఏమైనా తగ్గితే అప్పుడు మళ్ళీ ఎంటర్ అవుతాం అనుకుంటున్నాను. తగ్గితే మళ్ళీ అందులోనే ఎంటర్ అవుతారు? అందులోనే ఎంటర్ అవుతాను. వేరే స్టాక్ ఏది ఇంట్రెస్ట్ లేదు? విరాట్ లో ఉన్న ఫార్మా ఉన్నాయి, మెయిన్ అయితే కొంత దీంట్లో అనే లారస్ లో ఉన్నాయి అమౌంట్. ఓకే, అందుకని మళ్ళీ ఇందులోనికి ఎంటర్ అవుతాం. ఇప్పుడు ఈ 420లో ఎన్ని షేర్లు ఉన్నాయి మీ దగ్గర? 100 షేర్లు ఉన్నాయి. 100 షేర్లు ఉన్నాయి. ఓకే కుటుంబారు, ఏంటి హోల్డ్ చేయొచ్చా టాటా మోటార్స్, లేదు అమ్మేసుకుని బయటకు వచ్చేసి వేరే స్టాక్ ఏదైనా షిఫ్ట్ కావచ్చా, లేదు ఇదే తగ్గినప్పుడు కొనుక్కోవచ్చా? అయితే హోల్డ్ చేయమంటానండి, అదే కొనాలని లేదనమాట, ఎందుకంటే ఆపర్చునిటీస్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఆ సెగ్మెంట్ లో హోల్డ్ అయితే చేయమంటాను. ఫ్రెష్ గా అంటే టూ వీలర్ స్పేస్ కూడా వెళ్ళమంటాను, అందులో అనమాట టీవీఎస్ మోటార్ షుడ్ బి గుడ్ బెట్ అనమాట, అంటే ఆటోమొబైల్ స్పేస్ లోనే ఉండాలంటే అదర్ దాన్ ఫోర్ వీలర్. ఓహో ఓకే రైట్. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, ఫ్లాట్ గా కనిపిస్తుంది నిఫ్టీ సమయంలో, బోత్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. కానీ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్వల్పంగా పాజిటివ్గా కనిపిస్తుంది, 0.3% పెరిగింది, కారణం ఏంటో చూద్దాం. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ స్ట్రాంగ్ ఓపెన్ అయింది, 1239 స్టాక్స్ లాభాలతో, 364 స్టాక్స్ నష్టాలతో, అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా పాజిటివ్గా మనకు ప్రారంభమైంది. నిఫ్టీ మాత్రం ఫ్లాట్గా ఆర్ స్లైట్లీ నెగిటివ్ బయాస్తో మనకు కనిపిస్తోంది ఈ సమయంలో. ఓకే తర్వాత మిడ్ క్యాప్స్లో మనకు గ్లాండ్ ఫార్మా రిజల్ట్ బాగుంది, పాజిటివ్గా ఓపెన్ అయింది. అలాగే బాలాజీ అమైన్స్ పెరిగింది, కార్బ్రాండమ్ యూనివర్సల్, అదానీ పవర్, బీపీసీఎల్, ఆల్కార్గో, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్, బయోకాన్, కమిన్స్, యాక్షన్ కన్స్ట్రక్షన్, అలాగే నైకా ఇవాళ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది, ఒక 2% లాభంతో ఓపెన్ అయింది. అలాగే జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది, మెట్రో బ్రాండ్స్ రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది, 4% పెరిగింది. సో జూబ్లెంట్ ఈజ్ నౌ 500 రూపీస్. బట్ పవర్ గ్రిడ్ రిజల్ట్ చాలా డిసప్పాయింట్ చేసింది, ఎందుకు అంత నెగిటివ్ రిజల్ట్ వచ్చిందో తెలియదు. బట్ స్టాక్ కూడా 3.5% డౌన్, జీఈ పవర్ కూడా 4.2% డౌన్. ఇది కూడా రిజల్ట్స్ మూడు పవర్ కంపెనీస్ సర్ప్రైజింగ్లీ డిసప్పాయింట్ చేశాయండి, పవర్ గ్రిడ్, జీఈ పవర్ అండ్ టారెంట్ పవర్. అలాగే సన్ఫార్మా రిజల్ట్స్ కూడా బాగలేవు, 3% డౌన్ ఈ స్టాక్. లూజర్స్ లిస్ట్లో ఏమున్నాయి, హెచ్ఈజీ రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది, జిఎంఎం ఫాడ్లర్, హిందుస్థాన్ జింక్ ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది హిందుస్థాన్ జింక్లో, సన్ఫార్మా, లూపిన్, వేదాంత, జేఎం ఫైనాన్షియల్, హిందుస్థాన్ మెటల్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోంది, హిందాల్కో కావచ్చు, నాల్కో కావచ్చు, మణపురం ఫైనాన్స్, గుజరాత్ పేపర్, జిందాల్ స్టీల్, టారెంట్ పవర్, ఇటువంటి కౌంటర్స్లో మనకు సెల్లింగ్ కనిపిస్తోంది. నిన్న కూడా ఇవాళ కూడా చూస్తున్నాను ఒలెక్ట్రా అండ్ జేబీఎం ఆటో, ఈ ఎలక్ట్రిక్ బసెస్ కంపెనీస్ పాజిటివ్గా, ఈ రెండు కంపెనీలు కూడా నిన్న ఇవాళ పాజిటివ్గా ఆశాంతం ట్రేడ్ అయ్యాయి, ఇవాళ కూడా పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తోంది. కుటుంబరావు, మెటల్స్లో ఎక్కడైనా భయంకి వెళ్ళొచ్చా ఇక ఈ ప్రాఫిట్ బుకింగ్ సీజన్ టైంలో? అప్పుడే తొందరపడి కొనాల్సిన అవసరం అయితే లేదండి, అయితే పిఎస్యూ స్పేస్లోనే ఆపర్చునిటీస్ అనమాట కరెక్షన్స్ వచ్చినప్పుడు జరుగుతుంది. నిన్న మనం చెప్పాం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఈస్ లుకింగ్ ఏ గుడ్ ఐడియా అని చెప్పేసి అని పర్టికులర్గా చెప్పాము, ఎందుకంటే ఎత్తికెత్తికి పట్టుకుంటున్నారని. స్టాక్ ఇవాళ మళ్ళీ 5% జంప్ అయిపోయింది, అంటే నిన్న ఎవరన్నా కొన్నా కూడా ఇవాళ 1 డేలో 5% పైన రిటర్న్స్ కూడా రావటం చూసాం. అండ్ రిజల్ట్స్ లో టర్న్ అరౌండ్ పర్ఫార్మెన్స్ చూపించిన కంపెనీలు ఇవాళ బాగా చేస్తున్నాయి, ఉమంగ్ డైలీ, అండ్ చాలా రోజులు డల్ గా ఉన్న స్టార్ హెల్త్,
ఇన్సూరెన్స్ కంపెనీస్ లో ఇట్ ఈస్ డూయింగ్ వెల్ అనమాట. దాదాపు 4.5% జంప్ అయింది, వాళ్ళ వాల్యూమ్స్ కూడా అవుతున్నాయి. ఎక్స్పెక్టెడ్లీ రిజల్ట్ తోటి గ్లాండ్ ఫార్మా పెరగటం కూడా మనం చూసాం. అయితే ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో చూస్తే కనుక డెఫినెట్లీ రిజల్ట్ ఇంపాక్ట్ అనమాట ఇటు పవర్ గ్రిడ్ సన్ ఫార్మా పాయింట్ రెండింటిపైన కనిపించింది. అండ్ మీరు అన్నట్టు అనమాట మిగతా సన్ ఫార్మా వీక్నెస్ తోటి అనమాట స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనండి, మిగతా ఫార్మా స్టాక్స్ డివీస్ సిప్లా రెడ్డి అన్ని కూడా కొంచెం మార్జినల్లీ వీకర్ గా కూడా ట్రేడ్ అవటం చూస్తున్నాం. బట్ డెఫినెట్లీ ఎఫ్ఎండో స్టాక్స్ లో ఆపర్చునిటీ ఏమన్నా కనిపిస్తుందా అంటే కనుక నేను అనుకుంటా మేబీ రామ్కో సిమెంట్స్ అనమాట ఇప్పుడిప్పుడే ఫ్రెష్ మూవ్ స్టార్ట్ అవుతుంది. 791 ఉంది, మేబీ అరౌండ్ 780 or 775 మధ్యలో స్టాప్ లాస్ పెట్టుకుని రామ్కో సిమెంట్ కొనొచ్చు అని చెప్పేసి క్లియర్లీ కనిపిస్తుంది అనమాట. గ్రాన్యూల్స్ నిన్న మనం చెప్పినట్టే ఇవాళ కూడా జర్నీ కంటిన్యూ అవుతుంది, 430 to 433 అయింది. బట్ ఫ్రెష్ బయింగ్ ఇక్కడ ఉందంటాను, క్లోజర్ టు 436 or 438 పార్షల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు నిన్న కొన్నాళ్ళు అనమాట. మేబీ వన్ స్టాక్ లాంగ్ టర్మ్ మొమెంటం ఎక్కడి నుంచి కూడా కనిపిస్తుంది అంటే ఏబీ క్యాపిటల్ కంటిన్యూస్ గా మార్జినల్ గా అవ్వండి కొంచెం అయినా అవ్వండి ఎవ్రీ సెటిల్మెంట్ కూడా జంప్ అవుతుంది అనమాట ఇప్పుడు ఏబీ క్యాపిటల్. కాబట్టి ఈవెన్ పొజిషనల్ ట్రేడ్ గా అరౌండ్ 216 to 217 స్టాప్ లాస్ పెట్టుకుని ఏబీ క్యాపిటల్ కూడా ఎట్ కరెంట్ లెవెల్స్ కొనొచ్చు అని చెప్పేస్తాను అంట. ఓకే, హెచ్ఈజీ ఇస్ డౌన్ 5.6%. అలాగే రిజల్ట్స్ బాగున్న కంపెనీలు పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఈ స్టాక్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది, రామ్కో సిమెంట్స్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఒక స్టాక్ మనం వర్క్షాప్లో కూడా అనుకున్నాం, విన్సాల్ ఇంజనీర్స్, ఒక చిన్న స్కామ్ బయట జరిగింది, ఈ కంపెనీకి సంబంధం లేదు కానీ బయట జరిగింది ఇది, దాని ప్రభావం నెగిటివ్గా ఉంది కౌంటర్ మీద, జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి, ఎటువంటి పొజిషన్స్ కూడా తీసుకోవద్దు. ఎవరో కొంతమంది మేము మీకు ఈ కంపెనీ ఐపీఓలో విన్సాల్ ఇంజనీర్స్ ఐపీఓలో మీకు షేర్లు ఇప్పిస్తాం అంటూ ఒక స్కామ్ జరి చేశారు, లక్షల రూపాయలు బహుశా కోట్లలో కూడా వెళ్ళుండొచ్చు అది. ఆ వార్త మనకు లోకల్గానే హైదరాబాద్లో జరిగింది ఇది, సో అది స్టాక్ మీద నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది. సో బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ కంపెనీ. బట్ అదర్వైజ్ నెట్వర్క్ టెక్నాలజీ స్ట్రాంగ్గా ఉంది, ఈ స్టాక్ కూడా వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఓకే, ఇక మెయిల్స్ చూద్దాం. పూర్ణిమ లక్ష్మి మెయిల్ పంపించారు, ఐఆర్బీ ఇన్ఫ్రా ఉన్నాయట 63 రూపాయల్లో. అలాగే పవర్ గ్రిడ్ కొన్నారట ఇంతకుముందు మన సలహా ప్రకారం, కానీ రిజల్ట్ బాగాలేదు కాబట్టి దీని నుంచి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ షిఫ్ట్ అవ్వచ్చా? అవసరం లేదు వసంత్ గారు, ఒక క్వార్టర్ రిజల్ట్స్ అంత డిసప్పాయింటింగ్గా వచ్చినప్పటికీ అవి ఇన్వెస్ట్మెంట్ పొజిషన్ అయితే బోత్ ఐఆర్బీ ఇన్ఫ్రా అయితే హోల్డ్ చేయమంటాను, ఈవెన్ ఇన్ కేస్ పవర్ గ్రిడ్ కూడా హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఇదేంటంటే ఓవర్ నైట్ బిజినెసెస్ కాదు, ఇంకా ఈ స్టాక్స్లో మనం ఇప్పుడైతే క్యాపెక్స్ గురించి మాట్లాడుతున్నామో ఈ క్యాపెక్స్లో పవర్ గ్రిడ్ అనేది ఒక భాగం అనమాట, అందువల్ల హోల్డ్ చేయమని చెప్తాను. ఎందుకంటే వసంత్ గారు ఈ స్టాక్స్ అన్ని ఫుల్లీ ప్రైస్డ్ ఇన్ స్టాక్స్, ఆ స్టాక్ యొక్క బోటం నుంచి ర్యాలీస్ కనుక చూస్తే చాలా స్ట్రాంగ్గా ఫుల్లీ ప్రైస్డ్ ఇన్ స్టాక్స్ అనమాట. అప్పుడప్పుడు రిజల్ట్స్లో డిసప్పాయింట్మెంట్ వచ్చినప్పుడల్లా నెగిటివ్గా రెస్పాండ్ అవ్వడం సర్వసాధారణమే, ఇన్వెస్ట్మెంట్ పొజిషన్ అయితే డిస్టర్బ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఓకే, అలాగే వ్యారీ రెన్యూబుల్ టెక్నాలజీస్ గురించి చంద్రశేఖరరాజు అడుగుతున్నారు, రిజల్ట్ బాగలేదు ఇది ఒక ప్రధానమైన కారణం, అప్పటి నుంచి స్టాక్ కంటిన్యూస్గా డౌన్ సర్కిల్, ఎందుకంటే అది పెరిగిన విధానం కూడా అది అలాగే పెరిగిందండి, 3 digits నుంచి ఆల్మోస్ట్ 3000 రూపీస్కి వెళ్ళింది, అక్కడ నుంచి వెనక్కి వస్తుంది, మేబీ ఎక్కడొక చోట సెటిల్ కావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి పేషెంట్గా హోల్డ్ చేయండి, రిజల్ట్కి మినహా బ్యాడ్ న్యూస్ ఏమీ అందులో లేదు. సుజాత సిరిసిల్ల నుంచి, మారుతి సుజుకి ఉన్నాయట 9900 రూపాయలు, 26 షేర్లు ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? కుటుంబరావు గారు, హోల్డ్ చేయమంటానండి, మారుతి ఏ మాత్రం కంగారు పడాల్సింది లేదు. సరే వాళ్ళు లేట్గా ఎస్యూవీ గేమ్ కానీ ఈవీ గేమ్లో లేట్గా ఎంటర్ అయినా కూడా అనమాట దే ఆర్ డూయింగ్ వెరీ సక్సెస్ఫుల్లీ, ఇన్ఫ్యాక్ట్ గ్రాండ్ విటారా ఇలాంటివన్నీ కూడా టాప్ సెల్లింగ్ మోడల్స్ కింద అవుతున్నాయి, హోల్డ్ అంటాను డెఫినెట్లీ. వెంకటరాజం అడుగుతున్నారు, ఇర్కాన్ ఇంటర్నేషనల్ 900 షేర్లు 90% లాభంలో ఉన్నారు, సో దీన్ని హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఆయన ఏంటంటే దీన్ని అమ్మేసి ఇర్కాన్ లాభం తీసేసుకొని అదాని ఎంటర్ప్రైజెస్ లేదా బీఈఎల్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మంచి ప్రయత్నమేనా ఇది? అదాని ఎంటర్ప్రైజెస్ కంటే బీఈఎల్కి షిఫ్ట్ అవ్వమని చెప్పేసి అయితే సజెస్ట్ చేస్తానండి. బట్ ఈవెన్ ఇర్కాన్ కూడా భయపడాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే రిజల్ట్ చూశాను మరీ కేర్ఫుల్గా కనుక మీరు పాయింట్ బై పాయింట్ రిజల్ట్ కేర్ఫుల్గా చూస్తే ఇట్స్ ఎ డీసెంట్ రిజల్ట్ అండ్ ఇట్ ఈస్ ఎ కన్సల్టెన్సీ కంపెనీ కూడా రైల్వేస్,
కాబట్టి నేను అనుకుంటాం వన్స్ 52 వీక్ హై మళ్ళీ క్రాస్ అయితే లార్జ్ మూవ్ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. బుక్ ఓన్లీ పార్షియల్ ప్రాఫిట్స్, ఆ పార్షియల్ ప్రాఫిట్స్ బిఈఎల్కి తీసుకెళ్ళన్నట్టు. ఓకే రైట్. ఎకో రీసైక్లింగ్ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనూష, చేయొచ్చా? ఇది ఒక థీమ్ అండి, ఇది ఈ రీసైక్లింగ్ థీమ్లో ఈ మధ్య బాగా పెరిగింది. మంచి విషయాలు చాలా చెప్తున్నారు దీని గురించి, కాకపోతే మరి ఈ ప్రైస్లో కొనొచ్చా లేదా అంటే కొంచెం రిస్కీగా అనిపిస్తుంది. ప్రైస్ బాగా పడిపోయినప్పుడు తీసుకోవడం మంచిది. కొంచెం కాదండి, బాగా హై రిస్క్ కౌంటర్ అని చెప్పేసి అని అంటాను నేనైతే. ఎందుకంటే టాప్ లైన్ కానీ బాటమ్ లైన్ కానీ చూస్తే వాల్యుయేషన్ అయితే జస్టిఫై చేయదు. ఎందుకంటే ఎంత పొటెన్షియల్ సెక్టార్ అయినా కూడా ఇట్ ఈస్ టూ కాస్ట్లీ. రిగ్గింగ్ తోటే స్టాక్ 670 వరకు వెళ్ళింది, ఇప్పుడు కరెక్ట్ మోడ్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ కొని ఉంటే కనుక ర్యాలీస్లో అమ్మాల్సిందే, కానీ ఫిస్ట్ బయింగ్ అయితే ఐ వుడ్ నాట్ సజెస్ట్. యా, కొద్దిగా ఇటువంటి వాటిలో ఏంటో హైప్ ఉంటుంది. రిగ్గింగ్ అని అనలేం కానీ హైప్ జరుగుతున్నప్పుడు చాలా హ్యూజ్ బయింగ్ వస్తుంది, అది ఆ హైప్ చల్లారిపోగానే వెనక్కి వస్తుంది అంతే. రిగ్గింగ్ అని అనుకోవట్లేదు నేనైతే ఎకో రికోలో, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద బ్రోకింగ్ కంపెనీస్ ఈ కంపెనీ మేనేజ్మెంట్ కలవటం నేను వాళ్ళ ఆ నోటిఫికేషన్స్లో చూశాను. సో డెఫినెట్లీ సత్తా ఉన్న కంపెనీ, కాకపోతే కొంచెం ఎహెడ్ ఆఫ్ టైమ్స్ వెళ్ళిపోతాయి కదా కొన్ని, అది జరిగింది అంతే. ఓకే రైట్, కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. మిగతా మెయిల్స్ను ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.